తేజ్, ఐ లవ్ యూ ఆడియో లాంచింగ్ ఇచ్చేసినటువంటి 50 మంది ఆహ్వానితులకు, మా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇందాక కెఎస్ రామారావు గారు ఆయన చెప్పినట్లుగా నేను ఈ ఫంక్షన్ రావడానికి కారణం నా మేనల్లుడు తేజు అని కానే కాదు, నా ప్రియతమ మిత్రుడు, నా ప్రియమైన నిర్మాత కెఎస్ రామారావు గారని. ఇందులో ఎలాంటి భేషం లేదు, ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత వస్తారు తేజు కానీ, కరుణాకరన్ కానీ, మిగతా వాళ్ళందరూ. 80వ దశకంలో 80స్లో చిరంజీవికి ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లు సినిమాలు ఉన్నాయన్న, చిరంజీవి నవలా కథానాయకుడు అని పేరు తెచ్చుకున్నా, చిరంజీవికి ఎవరికి లేనన్ని సూపర్ హిట్ సాంగ్స్ ముఖ్యంగా ఇళయరాజా గారి నుంచి వచ్చాయన్నా, ఉన్నాయన్నా. అప్పటిదాకా సుప్రీం హీరో అన్న పేరు, ఏదో రకరకాలుగా మీ అభిమానంతో ఇచ్చినటువంటి టైటిల్స్ ఉన్న మెగాస్టార్ అని ఈరోజు మీరు ముద్దుగా పిలుస్తూ ఆప్యాయంగా పిలుస్తున్నటువంటి పేరు ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిచ్చారు, ఎవరో నాకు అది ఆపాదించారు అని అన్నా, వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, క్రియేటివ్ కమర్షియల్స్. క్రియేటివ్ కమర్షియల్స్కి నాకున్న అవినాభావ సంబంధం, అనుబంధం, ఆప్యాయత ఈరోజు మీతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున 82 అభిలాష ఛాలెంజ్, అలాగే రాక్షసుడు, మరణ మృదంగం, ఇవన్నీ వరుస హిట్లు వచ్చాయి అంటే గనక అందులో ప్రధానంగా ఆ కథాంశంతో పాటు అలాంటి కథల్ని ఎన్నుకోవాలి, వాటిని అందంగా హృద్యంగా మిమ్మల్ని అలరించే విధంగా తెరమీదకి మీదకి తీసుకురావాలి అని అభిరుచి గల వ్యక్తి ఉన్నారంటే ప్రప్రథంగా మనం చెప్పాల్సింది కెఎస్ రామారావు గారి గురించి. అభిలాష సినిమా సమయంలో నాకు పరిచయం ఆయన. ఆయనతో సినిమాలు చేసే అవకాశం ఉన్నా సరే ఆయనకు నచ్చే కథ దొరకక మా ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి సినిమా చేయాలనేది ఇంకా గట్టిగా అనుకోలేదు. నెల్లూరులో మా అమ్మగారు అభిలాష సినిమా, ఐ మీన్ నవల చదివి అందులో హీరో పేరు కూడా చిరంజీవి, అది చదువుతున్న సేపు నువ్వే గుర్తొచ్చావు, నిన్నే ఊహించుకుని చదివాను, ఇది సినిమా తీసే చాలా బాగుంటుంది అని అమ్మగారు నాకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెన్నై వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కొద్ది రోజులకే ఈ రకంగా ఎండమూరి వీరేంద్రనాథ్ అభిలాష నవల ఉంది, దాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాను బాస్, మీరు డేట్స్ ఇస్తే కనుక చేస్తారంటే ఆల్రెడీ నేను ఎస్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కథ గురించి మా అమ్మగారు నాకు చెప్పారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోలే, చాలా మంచి సబ్జెక్ట్ అంటే నేను తరపు చదువుతానని చెప్పేసి తర్వాత చదవడం జరిగింది. చదవడానికి ముందే నేను ఎస్ రామారావు గారు అని చెప్పి ఆయనకి ఓకే చేయడం చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్ అయింది రోజున ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. అలాగే అన్ని సినిమాలు కూడా ఈ రోజున నాకు 80వ దశకంలో ఆ 80స్లో అంత పెద్ద హిట్స్ వచ్చినాయి అంటే కనుక, అంత పేరు వచ్చిందంటే కనుక, మీ అందరు అంతమంది నేను పొందగలిగానంటే దానికి ప్రత్యక్షమైన కారణం, ప్రధానమైన కారణం కెఎస్ రామారావు గారు. అందుకనే ఆయన నా కెరీర్లో కంట్రిబ్యూట్ చేసింది నేను నిజంగా మర్చిపోలేను. ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు సభాముఖంగా ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం నాకు లభించింది. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. ఎందుకంటే రామారావు గారు కేవలం కమర్షియల్ అని ఆయన టైటిల్లో పెట్టినా సరే కమర్షియల్ కోసం, అంటే వ్యాపారం కోసం, డబ్బుల కోసం సినిమాలు ఎప్పుడు తెలియదు ఆయన. ఆయన ఎంతసేపటికి అత్యద్భుతమైన చిత్రరాజ్యాలు తీయాలి, ప్రజల చేత శభాష అనిపించుకోవాలి, ఆ సినిమాల ద్వారా మనం నిరంతరం జీవించి ఉండాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఆయన సినిమాలు తీయడం జరిగింది. కాబట్టి ఆయన సినిమాలు ఏం తీసినా సరే అత్యద్భుతంగా రాణించాయి, మీ చేత శభాష అనిపించుకున్నాయి, ఆ రకంగా అలరించాయి. అందుకనే రామారావు గారికి ఉన్న సుదీర్ఘమైనటువంటి కెరీర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ వస్తారు వెళ్ళిపోతుంటారు, కానీ ఆయనలాగా సుస్థిరంగా నిలబడించడం చాలా కష్టం. దానికి ఆయన అభిరుచే కారణం, ఆయన అభిలాషే కారణం. అందుకనే
క్రియేటివ్ కమర్షియల్స్ గురించి మనం ప్రప్రథమం చెప్పాలంటే రామారావు గారి గురించి మనం చెప్పుకోవాలి. అలాంటి రామారావు గారికి నాకు ఒక మధ్య గ్యాప్ ఏర్పడిపోయింది. ఎలాగంటే ఆయన అందరికంటే ముందుగా ఇండస్ట్రీ హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు మొట్టమొదటి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయనే. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాలన్న సత్సంకల్పం ఆయనకు ఉండేది, బలంగా ఉండేది. మేము ఇంకా కొంచెం తారసలాడుతుండేవాళ్ళం, వెళదామా వద్దా, ఎప్పుడు వెళ్తాం, ఏంటి అందరం వెళ్తే మనం వెళ్ళిపోదాం అనుకుంటుండేవాళ్ళం. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తరహాలో వేరే సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూ మళ్ళీ ఆయన పంథాన్ని ఆయన చాటుకుంటూ వచ్చారు. అయితే అలాంటి క్రియేటివ్ కమర్షియల్స్లో ఆయన కారణంగా కాదు కానీ నా కారణంగా ఒక ఫెయిల్యూర్ సినిమా ఇచ్చాం ఇద్దరం, అదే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. ఈ సందర్భంగా అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంతవరకు సక్సెస్ఫుల్ సినిమాలు ఇస్తున్న ఆయన ఆ ఒక్క సినిమా ఎందుకు ఇచ్చారంటే అది ఆయన తప్పిదం కాదు, అది నా తప్పిదం. అది ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం మా మధ్య ఒక రకమైన గ్యాప్ లాగా రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన చంటి అని ఇలాంటి సినిమాలు తీసి ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన కెరీర్ వెళ్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం దూరంగా ఉన్నమాట వాస్తవం. ఆయన ఆయన రేంజ్ ఆయనకున్న అభిరుచి మేరకు సినిమాలు తీయటలేదు, తీస్తున్నారు కానీ ఆయనకి అసంతృప్తిగా ఉంది, ఎక్కడో లోటు ఉంది. మెగా ఫ్యామిలీతోటి చిరంజీవికి సంబంధించిన మనుషులతో కానీ చిరంజీవితో కానీ సినిమాలు చేయలేకపోతానే అనే లోటు నాకు ఉంది అంటూ ఆయన వ్యక్తపరిచారు. అయితే ఆ కోరిక ఇప్పుడు తేజుతోటి తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా చేయటం ద్వారా ఎంతో కొంత నేను తృప్తి చెందాను ఆయన నాకు చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. నేను రామ్ చరణ్ మొన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు రామారావు గారి టాపిక్ ఎందుకో మా మధ్య వచ్చింది. డాడీ, ఇంతవరకు నేను డైరెక్టర్ ఎవరు, కథ ఏమిటి, దాని తర్వాత ప్రొడ్యూసర్ గురించి అనుకోవడం జరిగింది. నాకు ఎందుకో రామారావు గారిని చూస్తే మాత్రం ఆయనకు ఒక సినిమా ఖచ్చితంగా చెయ్యాలని నాకు అనిపిస్తుంది, నేను చేస్తానన్నాను. ఎందుకు అనిపించింది అన్నాను, ఏమో తెలియదు డాడీ. నాకు ఎప్పటి నుంచి సరే ఎక్కడైనా ఉన్నా సరే ఏమున్నా సరే కామ్గా వస్తారు, విష్ చేస్తారు, మాట్లాడతారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. నాకు నేను పుట్టక ముందు నుంచి నీతో ఆయనకు అసోసియేషన్ ఉంది. ఆయన నిన్ను నీతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆయన అభిరుచి, ఆయన టేస్ట్ ఉన్న నిర్మాతని తెలుసు. కానీ ఎందుకో నాకు కుదరట్లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనంటూ రాజమౌళి సినిమా తర్వాత చేయాల్సి వస్తే మాత్రం అది నెక్స్ట్ కేఎస్ రామారావు గారు చేస్తాను. ఏ డైరెక్టర్ అయినా పర్వాలేదు, కథ ఏమైనా సరే ఆయన ఇష్టం అంటూ తను చేశాడు. అది ఈ మధ్య నేను ఆయనతో షేర్ చేయడం జరిగింది. ఇది రామ్ చరణ్తో కొంచెం చెప్పాను నేను ఈ విషయం. నాన్న, నేను పబ్లిక్గా కమిట్ అవుతున్నాను, నువ్వు అన్నమాట మళ్ళీ వెనక్కి తగ్గకూడదని. అస్సలు లేదు అని చెప్పడు కావాలంటే అన్నాడు. ఇది జరిగింది ఈ మధ్య. అంటే యంగ్స్టర్స్ ఈరోజు ఉన్నటువంటి ఈ జనరేషన్ కూడా రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్ సినిమా చేయాలి అనుకుంటున్నారు అంటే అది రామారావు గారు ఏమిటని ప్రత్యేకించి మనం చెప్పక్కల. దట్ ఈజ్ కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్. కాబట్టి రామారావు గారు ఈ సినిమాతో మళ్ళీ తన వైభవాన్ని తీసుకొస్తారని, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు దృఢ సంకల్పం ఉంది, చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. దానికి ప్రధానమైన కారణం కరుణాకర్ లవ్ స్టోరీస్ చిత్రీకరించడంలో అతనికి అతనే సాటి. నాకు ఆయన సినిమాలో కరుణాకర్ సినిమాల్లో తొలి ప్రేమ చాలా ఇష్టమైన సినిమా, మా పవన్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పటికీ నాకు ప్రతి సీను ప్రతి దృశ్యం నా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంటుంది. వైట్ అండ్ వైట్ వేసుకున్న పవన్ కళ్యాణ్ నా కళ్ళ ముందు కనపడతానే ఉంటాను. ఇప్పటికీ ఆ విజువల్స్ నా కంట్లో ఉన్నాయి. అంటే డైరెక్టర్గా దాన్ని ఇంపాక్ట్ ఎంతగా చూపించాడు ఆ సినిమా మీద అనేది మనకు తెలుస్తుంటుంది. ఆ తర్వాత బన్నీతోటి ఆయన హ్యాపీ సినిమా తీశారు, అలాగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. అలాంటి యంగ్ డైరెక్టర్స్ గ్యాప్ తీసుకుంటే అది చాలా అన్యాయం, ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్లు. ఈ రోజున ఏమైనా మంచి సబ్జెక్ట్ తోటి ఈరోజు తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా సబ్జెక్ట్ తోటి ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చినటువంటి కరుణాకరణ్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టి తొలి ప్రేమంతా హిట్ చేసి అంత పేరు సంపాదిస్తాడని మనస్ఫూర్తిగా నేను నేను ఆశిస్తున్నాను. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఆయన చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అన్ని పాటలు చాలా బాగున్నాయి, నేనైతే ఎంజాయ్ చేశాను.
అది విజువల్గా బాగుంది, ఆడియోగా బాగున్నాయి. ఆ రకంగా విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు సుందర్ గోపి. అనుపమ పరమేశ్వర్ చాలా గ్లామర్గా ఉంది అండ్ ప్రతి సీన్లోను చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా అత్యద్భుతంగా ఇచ్చింది, వేరియేషన్స్ ఇచ్చింది. అండ్ ఆ రకంగా తనకు ఎంతో కెరీర్ ఉంది, ఎంతో భవిష్యత్తు ఉందని ఈ సినిమా ద్వారా తను నిరూపించుకోబడింది. ఆ రకంగా మా పరమేశ్వర్ని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ అండ్ వండర్ఫుల్ కెరీర్ అహెడ్, వెరీ గుడ్ ఎంటర్టైనర్గా తేజ్ ఐ లవ్ యూ ఉంటుందని ఆశాభావన వ్యక్తం చేస్తూ మరొకసారి హోల్ యూనిట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను, అలాగే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.